నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులో పెద్ద పులి సంచరిస్తోంది. నిన్న అర్ధరాత్రి మహబూబ్ ఘాట్స్ వద్ద వాహనదారులకు రోడ్డుకు అడ్డంగా వచ్చింది పెద్ద పులి. ప్రస్తుతం పులి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గత 10 రోజులుగా బోత్ కుంటాల మండలాల సమీప గ్రామాల్లో తిరుగుతూ పశువులపై దాడి చేస్తోంది పులి. అయితే ప్రస్తుతం ఈ పెద్ద పులి తిరుగు ప్రయాణంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కడి నుండి వచ్చిందో అదే ప్రాంతం వైపు పులి అడుగులు వేస్తోంది. నిర్మల్ జిల్లా మహబూబ్ ఘాట్స్ లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించిన పెద్ద పులి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత 10 రోజులుగా కుంటాల బోధ్ మండలాల్లో పులి సంచరించడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులిని ట్రాక్ చేసి త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు. పులి సంచారంతో బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నామంటున్నా. చేతికొచ్చిన పంట పొలాన్ని కూడా చూసుకోలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. అటు అటవీ శాఖ అధికారులు సైతం పులిని పట్టుకునేందుకు ఇప్పటికే బోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పులిని పట్టుకునేంత వరకు స్థానిక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పూర్తి డీటెయిల్స్ నిర్మల్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. అంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా గదగద వణికిపోయే పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో పెద్ద పులి సంచరిస్తూ వాహనదారులకు కనిపించింది. పాత జాతీయ రహదారి మహబూబ్ ఘాట్స్లో పెద్ద పులి రోడ్ని క్రాస్ చేస్తుండగా కొంతమంది వాహనదారులు దాన్ని వీడియో తీశారు. ఆ పులి ప్రస్తుతము ఆ నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా వైపు రెండు జిల్లాలకు సంబంధించిన సరిహద్దు దాటి ప్రవేశించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అటవీ శాఖ అధికారులు పూర్తిగా పులిని బంధించేందుకు కొంత బోన్లు కావచ్చు, ట్రాప్ కెమెరాలు అనేటివి ఏర్పాటు చేశారు. పులి పగ్మార్క్స్ ఆధారంగా అది ఎటువైపు పోతుందన్న దాని ప్రకారం అవతల వైపు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, వ్యవసాయదారులు, రైతులందరినీ కూడా ఫారెస్ట్ శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ ఘాట్స్కి సంబంధించిన ఆ గుట్ట ఉన్న ప్రాంతము, అడవి ఉన్న ప్రాంతం చూడొచ్చు మనము పూర్తిగా ఎక్కడికక్కడ కొంత సైలెంట్ వాతావరణం. పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో పశువుల కాపరులు కానీ గొర్రెల కాపరులు కానీ రైతులు ఎవరు కూడా ఇటువైపుగా రాని పరిస్థితి అయితే ఉంది. గత కొన్నేళ్లుగా ఈ సిచ్యువేషన్ చూస్తున్నాం. డిసెంబర్ జనవరి ఫిబ్రవరి సమ్మర్ వరకు కూడా పుల్లన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి ఇటువైపు వచ్చి టెరైన్ ఏర్పాటు చేసుకొని శాశ్వత నివాసం కోసం కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దానికి అనువైన ప్రాంతంగా ఇది కనిపించట్లేదు. శాకాహార జంతువులు అడవిలో దీనికి లేవు, దానికి తోడుగా నీటి లభ్యత కూడా పెద్దగా కొంత అడవి ప్రాంతంలో ఉండదు. కాబట్టి ఆ పులులు తెలంగాణ వైపు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు అటు సిరిపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉండడానికి పెద్దగా మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే అవి టెరైన్ ఏర్పాటు చేసుకునే ఈ డెన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలోనే వివిధ గ్రామాలకు సంబంధించిన సమీపంలో సంచరిస్తూ వాటికి అడవిలో శాకాహార జంతువులు లభించక పశువుల పైన దాడులకు పాల్పడుతున్నాయి. కొన్ని చోట్ల మనుషులపైన కూడా దాడి చేసిన దాఖలాలు ఉన్నాయి. సో ఆ పులికి సంబంధించి ఒకవేళ దానికి అనువైన ప్రదేశం ఏర్పడితే భీంపూర్ మండలం కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు బోత్ మండలం ఏరియా కావచ్చు, అటు కుంటాల మండలం కావచ్చు, సిరిపూర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కావచ్చు, ఈ ప్రాంతాల్లో పులులకు సంబంధించి చాలా రోజులుగా వాటి సంరక్షణ కేంద్రంగా చాలా నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కవ్వాల అభయారణ్యం కింద. కానీ పులులు ఇక్కడ శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకోలేకపోతున్నాయి. దానికి ప్రధానమైన కారణం దానికి అనువైన ప్రదేశం కాదు, కొంత ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది, శాకాహార జంతువులు, కొంత శాకాహార జంతువుల్ని పెంచే ప్రయత్నం కూడా కవ్వాల అభయారణ్యంలో జరిగినప్పటికీ కూడా పులులు శాశ్వతంగా ఇక్కడ ఉండలేకపోతున్నాయి. కానీ ఈ టైంలో మాత్రం చలి పెరిగిన నుంచి ఎండాకాలం వరకు కూడా ఖచ్చితంగా పులులు అనేటివి రాష్ట్ర సరిహద్దును దాటి తెలంగాణ వైపు అయితే వస్తూ కొంత జనాల్ని అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కాసిపేట మండల పరిసర ప్రాంతాల్లో ఓ పెద్ద పులి సంచరిస్తుంటే ఇటు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా సరిహద్దుల్లో మరొక పెద్ద పులి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నిర్మల్ జిల్లాకు సంబంధించిన పెద్ద పులి తిరుగు ప్రయాణంలో ఉంది. కాబట్టి రేపు ఎల్లుండి లోపు ఈ 2 రోజుల్లో అది బోత్ కాన్స్టిట్యూన్సీని దాటి మహారాష్ట్ర వైపు వెళ్ళిపోతుంది అన్నది ఒక అంచనాలు అధికారులు ఉన్నారు. దానికి తోడు ఒకవేళ అది ఇదే ప్రాంతంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా బోన్లు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాబట్టి దాన్ని బంధిస్తే మళ్ళీ దాన్ని జూక లేదా దాని స్వస్థలమైన తాడోబా టిపేశ్వర అభయారణ్యాలకు పంపించే ఏర్పాట్లలో కూడా అధికారులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బోత్ నియోజకవర్గం కావచ్చు, అటు కాజీపేట మండలం సంబంధించి కావచ్చు, మంచిర్యాల జిల్లా, ఈ ప్రాంతాల ప్రజలంతా కూడా పులి సంచరిస్తున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, గుంపులుగా తిరగాలి. రైతులు, కొంత పశువుల కాపరులు అడవులకు సమీపంగా వెళ్లకుంటేనే మంచిదని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్.